ఫ్యాక్లీ తెలుగుకు సబ్స్క్రైబ్ అండి అప్డేట్లు నోటిఫికేషన్ కావాలంటే మాత్రం ఈ బెల్ ఐకన్ మీదొత్త ఏది ఫేక్ ఏది నిజంకి మళ్ళొకసారి మీ అందరికీ వెల్కమ్ ఈ వారం మనం ఫేక్ న్యూస్ని ఎట్లా గుర్తుపట్టాలో ఒక టెక్నిక్ నేర్చుకుందాం ఫేక్ న్యూస్ చాలా వరకు అంటే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లో చాలా మట్టుకు ఫోటోల ద్వారా వస్తుంటాయి ఫోటోలు కానీ ఇమేజ్లు కానీ మీకు ఫేస్బుక్ ఫేస్బుక్లోనో వేరే వేరే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మీకు వస్తుంటాయి అయితే ఈ ఇమేజ్ కరెక్టా కాదా ఎట్లా తెలుసుకోవాలి దీనికోసం రివర్స్ ఇమేజ్ సెర్చ్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది అంటే ఏంటిదంటే మీరు గూగుల్ లాంటి సర్చ్ ఇంజన్లో మీరు టెక్స్ట్ ఏదైనా కీవర్డ్ పెట్టి దాని గురించి వెతుకుతారు అట్లనే ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసి వెతకడం రివర్స్ ఇమేజ్ సర్చ్ అంటాం గూగులే కాకుండా యాండెక్స్ అని ఒక రష్యన్ సర్చ్ ఇంజిన్ ఉంది అట్లానే వేరు వేరు సెర్చ్ ఇంజన్ ఉంది కాబట్టి చాలా మట్టుకు మనం గూగుల్ కానీ యాండెక్స్ కానీ వాడతాం అనమాట అయితే ఈ ఫోటో మ్యానిపులేట్ చేసుట్ల రెండు మూడు మేజర్ రకాల ఫేక్ న్యూస్ ఉంటుంది మొదటిది ఫోటోషాప్ అంటే ఇక మీకు ఫోటోషాప్ అంటే తెలుసు కదా పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు అది చేస్తున్నప్పుడు తెల్ల చేసుడు తెల్లొళ్ళని నల్ల చేసుడు ఉంటాయి కదా ఇట్లాంటివి అనమాట అంటే ఒక ఫోటోని ఎడిట్ చేసి వేరే తీసుకొచ్చి పెట్టుడు అనమాట అది మొదటి రకం రెండోది ఫోటో నిజమే అయ్యి ఉంటుంది కాకపోతే ఎప్పుడో జరిగిన ఫోటోని ఇప్పుడు జరిగినట్టు చెప్పడం లేదంటే సిచ్యువేషన్కి తగ్గట్టు వేరే సందర్భంలో తీసిన ఫోటోని ఈ సందర్భంలో పెట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు ఇక మూడోది అసలు ఎక్కడనో జరిగిన ఫోటోని తీసుకొచ్చి ఇక్కడనే జరిగినట్టు పెట్టడం ఇట్లాంటి రకాల ఫేక్ న్యూస్ మనం చూస్తుంటాం అయితే వీటన్నిటిని మనం ఈ రివర్స్ ఇమేజ్ సర్చ్ యూజ్ చేసి ఎట్లా కనుక్కోవచ్చు అనేది ఈ టెక్నిక్ ద్వారా చూద్దాం ఒక టూ త్రీ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం ఇప్పుడు మొదలు ఏదన్న ఒక బ్రౌజర్లకు పోయి గూగుల్ డాట్ కామ్ ఓపెన్ చేసుకోవాలి దాంట్లో మీకు పైన ఇక్కడ చూసినట్టయితే ఇమేజెస్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి తర్వాత మనం ఏవైతే ఫోటోని చూడాలనుకున్నామో దాన్ని అప్లోడ్ చేయాలి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏంటిది అంటే ఇది మొబైల్లో పనిచేయదు మీరు ఒకవేళ మొబైల్లో కానీ ఇది ఓపెన్ చేసినట్టయితే డెస్క్టాప్ వర్షన్ అని ఉంటుంది ఆ డెస్క్టాప్ వర్షన్ ఓపెన్ చేసి మాత్రమే చూడాలి ఇప్పుడు రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మీరు ఎక్కడైనా ఫేస్బుక్లో ఎక్కడన్నా ఆ ఫోటో చూసారనుకోండి ఆ ఫోటో యొక్క లింక్ ఈడీయచ్చు లేదు అంటే అప్లోడ్ చేసుకోవచ్చు ఉదాహరణకు మనం మొదలు ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా ఈ టీఆర్ఎస్ లీడర్లు ఏదో మందు తాగుతున్నారు ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోతున్నా కూడా వాళ్ళని చూసే టైం లేదు కానీ మందు తాగడానికి అయితే టైం ఉందని చెప్పి ఫేస్బుక్లో ఒకటి పెట్టి చేస్తున్నారు అది ఎక్కడ ఫోటోనో ఒకసారి చూద్దాం సో ఆ ఫోటోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా అప్లోడ్ చేస్తున్నా ఇప్పుడు సర్చ్ రిజల్ట్స్ చూద్దాం మీరు సర్చ్ రిజల్ట్స్ చూస్తే కనుక పైన ఏదో రిజల్ట్స్ అవి వస్తాయి మీరు కిందికి వస్తే క్లియర్గా ఇక్కడ ఏమున్నది ఉగాది పచ్చడి తయారు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి అంటే నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఇది ఎక్కడో వచ్చింది మీరు కనుక ఇది ఫస్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ క్లియర్గా అదే ఫోటో ఏదైతే సోషల్ మీడియాలో పెట్టి చేస్తున్నో అదే ఫోటో ఉగాది రోజున ఈ మంత్రి ఉగాది పచ్చడి వేరే వాళ్ళకి ఇచ్చిండని చెప్తున్నాం అంటే ఈ ఫోటో ఉగాది రోజు తీసింది అసలు దీనికి ఇట్లా ఫోటోలలో చెప్తున్న ఫేస్బుక్లో చెప్తున్న మందు పార్టీకి దీనికి సంబంధం లేదని చెప్పొచ్చు ఇది మొదటి రకం అనమాట సింపుల్ ఇమేజ్ సర్చ్ ఇమేజ్ పెట్టగానే మనకు ఒకవేళ ఈ ఇమేజ్ ఎక్కడన్నా ఉండుంటే మనకు రిజల్ట్ వస్తుంది అట్లనే ఇది ఫ్యాక్టరీలో తప్పు అని చెప్పినాం కాబట్టి అది కూడా మనకు ఇక్కడ వస్తున్నది ఇక రెండో రకం చూద్దాం మనం రెండవది ఏంటిది అంటే ఫోటోషాప్ చేసింది ఉదాహరణకు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్తో పాటు రాహుల్ గాంధీ కూర్చొని డిన్నర్ చేస్తున్నాడని చెప్పి ఒకటి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది అది ఎంతవరకు నిజమో చూద్దాం అయితే ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటిది అంటే చాలా వరకు కొన్నిసార్లు ఇమేజ్ల మీద మనకు టెక్స్ట్ రాసి పంపుతారు అంటే ఏదో ఒక రాసుడు ఉంటుంది ఇప్పుడు ఇది షేర్ చాట్ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని ఇట్లనే సర్చ్ చేస్తే మనకు రిజల్ట్స్ సరిగ్గా వచ్చే అవకాశం లేదు కాబట్టి దీన్ని క్రాప్ చేసుకోవాలి మనం క్రాప్ అంటే ఏంటిది మొత్తం టెక్స్ట్ అంతా తీసేసి ఓన్లీ ఇమేజ్ని పెట్టుకోవాలి ఇంకొన్నిసార్లు మీకు ఏదైతే అసలు అవసరం అనిపిస్తుంది ఇక్కడ రాహుల్ గాంధీ నిజంగా మనం ఫోటోషాప్ అనుకుంటే ఆయనకి కూడా తీసేసి ఓన్లీ ఇమ్రా ఇమ్రాన్ ఖాన్ కూడా సర్చ్ చేసుకోవచ్చు సో రెండు మూడు రకాలుగా మీరు చేసుకోవచ్చు సో ఇప్పుడు క్రాప్ అయిపోయింది కాబట్టి టెక్స్ట్ ఏం లేదు కాబట్టి దీన్ని మనం రివర్స్ ఇమేజ్ సర్చ్ చేద్దాం సో మళ్ళీ గూగుల్ డాట్ కామ్కి పోదాం గూగుల్ ఇమేజెస్ అదే ఇమేజ్ అప్లోడ్ చేద్దాము మీరు అది కనుక అప్లోడ్ చేస్తే మనకు కిందికి పోతే రిజల్ట్స్ వస్తాయి మీరు రిజల్ట్ చూస్తే కనుక విజువల్లీ సిమిలర్ ఇమేస్ అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ పక్కకు మోడీ అనిపిస్తున్నాడు ఇంకా చాలామంది ఇట్లా ఫ్యాక్ట్ చెక్ చేసి అదే రాహుల్ గాంధీ విత్ ఇమ్రాన్ ఖాన్ వైరల్ ఫోటో తప్పు అని చెప్తున్నారు సరే ఇప్పుడు వీళ్ళందరూ ఫ్యాక్ట్ చెక్ చేసింది కాబట్టి మీకు తెలుస్తున్నది ఒకవేళ ఎవరు ఫ్యాక్ట్ చెక్ చేయనప్పుడు ఏం చేయాలి అయితే గూగుల్లో ఇంకోటిది ఏంటంటే మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ కూడా వస్తుంది అంటే ఈ ఫోటోకి సంబంధించి ఏం టెక్స్ట్ అయి ఉంటుంది అని చెప్పి కావాలంటే కొన్నిసార్లు మీరు ఏం చేయొచ్చంట అది తీసేసి దీనికే రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ఈ ఫోటో ఉందా లేదా చూద్దాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇది వైరల్ అయింది కాబట్టి మనం టూల్స్ అనే దానికి పోయి టైంలో ఇక్కడ కస్టమ్ రేంజ్ సెట్ చేసుకోవచ్చు అంటే రెండు వేల పద్దెనిమిది వరకు ఈ ఫోటో ఎక్కడొచ్చిందా మనం గోవాని కొడితే మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి మళ్ళీ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం క్లియర్గా కనుక చూస్తే ఇక్కడ కింద ఎక్కడనో లైఫ్ ఆఫ్ పాకిస్తానీ పొలిటిషియన్ అండ్ క్రికెట్ లెజెంట్ అని ఉన్నది ఇక మితాయన్ని మనకు మన ఇండియాలో ఫ్యాక్ట్ చెక్ కానీ ఇది మాత్రం వేరేది ఇది కనుక మీరు ఓపెన్ చేస్తే మనకు ఒరిజినల్ ఇమేజ్ వస్తుంది అంటే అసలు ఈ ఈ ఇమేజ్ ఇక్కడ ఇమ్రాన్ ఖాను త వైఫ్తో కలిసి డిన్నరో లంచో చేస్తున్న ఫోటో మనకు వస్తుంది దీన్నే ఫోటోషాప్ చేసి ఈమె స్థానంలో రాహుల్ గాంధీని మోడీని పెట్టి బాగా ప్రచారం చేస్తున్నారు చేస్తున్నారు అని చెప్పి సో క్లియర్గా ఏం చెప్పవచ్చు మనం ఇది ఫోటోషాప్ ఇమేజ్ అని చెప్పొచ్చు సో ఇది రెండో రకం ఎక్కడైతే టెక్స్ట్ ఉంటుందో మీరు క్రాప్ చేసుకోవాలి క్రాప్ చేసుకొని సర్చ్ చేసుకోవాలి ఇక మూడో రకం చూద్దాం మనకు తెలంగాణలో మొన్న బాగా వడగళ్ళ వాన పడ్డప్పుడు చాలా ఇమేజ్లు తీసుకొచ్చి మనం ఫ్యాక్టరీలో కూడా చెప్పినాం అది తప్పు అని చెప్పి సో అది నిజంగా ఎట్లా తెలుసుకోవాలో చూద్దాం మళ్ళీ సేమ్ సర్చ్ బై ఇమేజ్ కొడదాము ఈ వడగల వానకు సంబంధించి ఒక ఇమేజ్ ఉంది కాబట్టి దాన్ని సర్చ్ చేద్దాం సర్చ్ అవుతూ ఉన్నది ఇక స్పీడ్ను బట్టి ఉంటుంది అది ఇప్పుడు సర్చ్ రిజల్ట్స్ చాలా వచ్చినాయి మీరు కనుక చూస్తే ఈ సోషల్ న్యూస్ డాట్ ఎక్స్వైజ్ అని చెప్పి వీళ్ళైతే తెలంగాణలో పడ్డది కరీంనగర్ అని చెప్పిండ్రు మరిది నిజమా కాదా మనం ఎట్లా తెలుసుకోవాలి ఎందుకంటే చాలా రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మీరు గుర్తుంటే ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి ఆ ఆ టైంలో మనకు వడగల వానలు వచ్చినాయి అంటే ఈ ఇమేజ్ కనుక ఇంటర్నెట్లో ఏప్రిల్ ఇరవై కంటే ముందు కూడా ఉన్నదనుకోండి ఆ తెలంగాణది కాదని మనం చెప్పొచ్చు కదా కాబట్టి మనం టూల్స్లోకి పోయి టైంలో కస్టమ్ రేంజ్లో అప్ టూ అని చెప్పి ఈ టూలో మనం ఏప్రిల్ పదిహేను వరకు పెట్టవచ్చు అంటే ఏప్రిల్ పదిహేను కంటే ముందు ఈ ఇమేజ్ ఇంటర్నెట్లో ఉన్నదా మనం గో దానికి సంబంధించి రిజల్ట్స్ వస్తే మీరు క్లియర్గా ఏం అంటే హెయిల్ అప్ టు సాఫ్ట్ బాల్ సైజ్ స్మాషెస్ కార్స్ ఇన్ టెక్సస్ అని వస్తుంది అట్లానే ఇంకెవరో ట్విట్టర్లో పెట్టినాయి అవి కూడా మీకు వస్తుంటాయి అనమాట మీరు కనుక ఇది ఓపెన్ చేసి ఇప్పుడు చూస్తే క్లియర్గా ఏదైతే పిక్చర్ వైరల్ అవుతున్నదో అది ఏడవ తారీఖు అంటే సెవెంత్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ ఆ రోజే అప్లోడ్ చేసిండ్రు అంటే అసలు తెలంగాణలో వడగల వాడ వానలు పడకముందే ఇమేజ్ ఎవరో పెట్టింది కాబట్టి ఇది ఖచ్చితంగా తెలంగాణ నుంచి కాదు అని మనం చెప్పవచ్చు అదే దానికి సంబంధించి ఇంకొక ఇమేజ్ కూడా మనం చూద్దాం ఈ సోలార్ ప్యానెల్స్ కూడా అని చెప్పి మనకు బాగా వైరల్ అవుతుండే ఇమేజ్ ఈ ఇమేజ్ కనుక మనం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే మీకు క్లియర్గా చాలా రిజల్ట్స్ వస్తాయి అట్లే సో పంజాబ్ అని ఒకరు ఇగో ఇది మనకు మొన్న తెలంగాణలో జరిగిందని ఒకరు మనం ఆల్రెడీ చెప్పినాం కాబట్టి కూడా వస్తున్నది ఇంకా మీరు చూస్తే కనుక ఇది కూడా సేమ్ తెలంగాణలో జరిగిందా లేదా ఎట్లా తెలుసుకోవాలి టైంకు పోయి కస్టమ్ రేంజ్ పెట్టి ఏప్రిల్ పదిహేను కంటే ముందు జరిగిందా లేదా మనకి ఇప్పటికి కూడా అయినా కూడా రిజల్ట్స్ వస్తున్నాయి ఆనంద్ సింగ్ అని గౌతమ్ బుద్ధ్ నగర్ అని గ్రీన్ పీస్ అండ్ ట్విట్టర్ అని ఇట్లా చాలా వరకు ఇమేజ్ వస్తున్నాయి సో ఆషా అని సో కాబట్టి ఇది కూడా ఇంతకుముందు ఎప్పుడో జరిగిందని మనం చెప్పొచ్చు ఉదాహరణకు ఇక్కడ ఆల్రెడీ ఇమేజ్ వచ్చింది తర్వాత ఇంకొకటి ఆయుష అని చెప్పి ఈమేజ్ కూడా ఏదో రిజల్ట్ వచ్చింది మనం ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు అంటే ఇవన్నీ ఏప్రిల్ తొమ్మిది అంటే ఏప్రిల్ ఇరవై కంటే ముందే ఈ ఇమేజ్ వైరల్ అయింది కాబట్టి తప్పనిసరిగా ఇది మనకు తెలంగాణ నుంచి కాదు అని చెప్పొచ్చు అనమాట సో ఇట్లాంటివే మీరు యాండెక్స్ అని ఇంకొక సర్చ్ ఇంజిన్ ఉంటుంది ఇది రష్యన్ సర్చ్ ఇంజిన్ ఇందులో కూడా సేమ్ ప్రాసెస్ మీరు యాండెక్స్ డాట్ కామ్ భోంగనే డెస్క్టాప్లో ఇక్కడ ఇమేజెస్ అని కనిపిస్తుంది దీంట్లోకి పోయి కూడా మన ఇమేజ్ అప్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట రెండు ఒకటే పద్ధతి రెండు వేరు ఉండవు మనం ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి చేసుకొని మనం సర్చ్ రిజల్ట్స్ చూసుకోవాలన్నమాట చూసిండు కదా అన్ని ఫోటోలు ఇట్లా దొరకబట్టవచ్చని నేను చెప్తారండి కాకపోతే మెజారిటీ ఫోటోలు మనం రివర్స్ ఇమేజ్ సర్చ్ టెక్నిక్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట అది ఫేకా అది నిజమా అని చెప్పి ఒకవేళ ఎవరన్నా ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్లు అంటే ఫ్యాక్ట్ చెక్కర్స్ ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ ఈ ఫోటోను వెరిఫై చేసి ఇది నిజమా కాదా చెప్పి ఉంటే ఆ రిజల్ట్స్లో అవి కూడా మనకు కనిపిస్తాయి మీరు ఏం చేయాలి ఇప్పటి నుంచి ఎప్పుడన్నా మీకు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చాట్లో కానీ ఒక ఫోటో వచ్చినట్టయితే అది నిజమో కాదో మీకు డౌట్ ఉన్నప్పుడు ఈ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి చూసుకోండి అది ఒకవేళ కరెక్ట్ అయితే షేర్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అయితే మాత్రం ఆ పంపిన చెప్పండి తప్పు అని చెప్పి ఈ షో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యాక్లీ తెలుగు థ్యాంక్ యూ